నమస్తే మీరు చూస్తుంది సత్య న్యూస్ నా పేరు శరద్ బాబు సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు నకిలీ వేబిల్లులతో ప్రభుత్వాన్ని మోసం చేసిన కేసులో నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ చిరుగోరు శ్రీకాంత్ పుష్కర శోభాయాత్రపై అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశం ఉంగోలు బస్ స్టేషన్ తనిఖీ చేసిన ఆర్టీసీ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్రబాబు గోదావరి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడి నమస్తే మీరు చూస్తుంది సత్య న్యూస్ నా పేరు శరద్ బాబు సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు జిల్లా ఎస్పీ చిరువలు శ్రీకాంత్ చెప్పిన వివరాల మేరకు చీమకుర్తి మండలం బూదవాడకు చెందిన అర్జున్ గ్రానైట్స్ మేనేజర్ మన్నే శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేయగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి వాణిజ్య పన్నుల శాఖ నుండి అర్జున్ గ్రానైట్స్ వారికి 45 లక్షల మేర పన్ను చెల్లించాలని నోటీసులు రాగా అసలు తాము వ్యాపారం చేపట్టలేదని వారు తెలిపారు రంగంలోకి దిగిన పోలీసులు ఈవే బిల్లుల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి అరెస్ట్ చేశారు రాజస్థాన్ కు చెందిన జగదీష్ కుమార్ సికింద్రాబాద్ కు చెందిన వికాస్ తో పాటు రమాకాంత్ పోతురాజు శివ ఎన్ శ్రీనివాసులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రామ్నాయక్ డిఎస్పీలు శ్రీనివాసరావు జయరామరాజు పాల్గొన్నారు చీమకుర్తిలో జరిగిన కేసులో సిస్టం లో ఉన్న లోపాలను ఉపయోగించి ఆ వెబ్సైట్ apct.gov.in లో ఉన్న సెక్యూరిటీ లోపాల ద్వారా ఆ పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని చాలా ఈజీ పద్ధతిలో పాస్వర్డ్ ని జనరేట్ చేసి అదే పాస్వర్డ్ తోటి ఎన్నో వేబిల్స్ సృష్టించి దాని ద్వారా ప్రభుత్వానికి కట్టవలసిన ఆ ట్యాక్స్ ఏదైతే ఉందో 14.5% ట్యాక్స్ దాన్ని ఎగ్గొట్టడం వల్ల సుమారు 45 లక్షల వరకు అంటే ఇప్పటి వరకు మనం చేసిన విచారణలో భాగంగా 45 లక్షల వరకు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ఎగ్గొట్టినట్టు తెలిసింది దీంట్లో నిందితులు జగదీష్ కుమార్ మరియు వికాస్ వీరిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నాం ఇది బయట వ్యక్తుల ద్వారా ఆ వెబ్సైట్ లో ఉన్న లోపాలను ఉపయోగించుకొని పాస్వర్డ్ ని ద్వారా మిస్యూజ్ చేయడం ఒకటే ఒక పద్ధతి అయితే మార్టూర్లో జరిగిన మరో కేసులో సిస్టం లో ఉన్న వ్యక్తులే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరే ఆ పాస్వర్డ్ ని ఇతరులకు అందజేసి ఒక కంపెనీ పాస్వర్డ్ ని ఒక ట్రేడర్ తాలూకు పాస్వర్డ్ ని ఇంకో ట్రేడర్ కి అందజేసి దాని ద్వారా నకిలీ వేబిల్ని సృష్టించి దాని ద్వారా సుమారు 35 లక్షల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గడ్డికొట్టినట్టు తెలుస్తుంది ఈ రెండు సంఘటన కూడా ఒక నెల 15 రోజుల వ్యవధిలోనే ఈ జనరేట్ చేసిన వేబిల్కి సంబంధించినవి ఇవి కాకుండా చాలా వరకు ఇటువంటి సంఘటనలు ఉన్నాయని చెప్పి వారు విచారిస్తే తెలిసింది సో దాని మీద కూడా విచారిస్తున్నాం మార్టూరు కేసులో ఇప్పటికే వేల్పుల నరేష్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రమాకాంత్ అనే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ చిలకలూరుపేట మరియు అతనికి సహకరించిన శివ వాసు పోతురాజు అనే వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మీరు ఒకసారి సిస్టమ్ రెడీగా ఉందా ఇక్కడ చూపిస్తే ఉన్నారా సైట్ ని ఒకసారి మీరు చూస్తే మీకు ఎంత ఈజీగా దాన్ని హ్యాక్ చేయొచ్చు అనేది తెలుస్తుంది అంటే హ్యాక్ ఇన్ ద సెన్స్ ఈజీగా ఓపెన్ చేయొచ్చు పాస్వర్డ్ మర్చిపోతే వాడికి ఒక్కొక్క వయసుకి 8 పాన్ కార్డు ఉంటాయి 7 పైన 8 పాన్ కార్డు రాజస్థాన్ ఒక్కొక్క రాజస్థాన్ వాడు ఉంటాడు
వాళ్ళు ఒక్కొక్క పాన్ కార్డుని ఉపయోగించి ఒక్కొక్క కేసు నుండి లైసెన్స్ ఇస్తారు. అది ఎంతవరకు డిపార్ట్మెంట్ పట్టుకోవడానికి దాని గురించి జనరేట్ చేస్తారు. చేసిన తర్వాత వాటిని కట్టాల్సిన ట్యాక్స్ అకౌంట్ నెక్స్ట్ అదే పాన్ కార్డు అదే ఫోటో ఇంకొక పాన్ కార్డు ఇంకొక లైసెన్స్ ఇస్తారు. అట్లా జరుగుతూ పోతా ఉంటాయి. ఆగే పని లేకుండా ఈ ఊరు కాబట్టి ఇంకొక ఊరు ఇంకొక ఊరు కాబట్టి ఇంకొక ఊరు ఈ పాస్వర్డ్ ఎంత కమ్ముతారు వాడేసిన తర్వాత? పాస్వర్డ్ బాగా టైట్ అబ్జర్వేషన్ వచ్చేసరికి పాస్వర్డ్ వాడి పరం మొత్తాన్ని ఇచ్చేస్తారు. లైసెన్స్ సర్టిఫికెట్ సహా బ్యాంక్ అకౌంట్ సహా ఇచ్చేస్తారు. దాంట్లో 5000 రూపాయలు పెట్టుబడి ఉంటుంది. 5000 రూపాయలు ప్లస్ 150000 రూపాయలు లైసెన్స్ అమ్మినానికి వాడికి ఇచ్చేస్తారు. అక్కడి నుంచి ఆ వ్యక్తి ఉంటాడు. అట్లా 20-30 మంది చేతులు మారుతారు. ఇప్పుడు మైనింగ్ కూడా ఇస్తారా? ఈ నెలాఖరులోపు రేషన్ కార్డులను ఆధారంతో అనుసంధానం చేయాలని ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి కమ్మ శ్రీనివాసరావు తహసీల్దార్లను ఆదేశించారు. తన కార్యాలయంలో తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డోర్ లాక్ చేసిన వారి వివరాలు, మరణించిన వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక అందజేయాలని ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు ఈ సందర్భంగా తహసీల్దార్లను ఆదేశించారు. దాదాపు 30%, 20%, 10% ఒక్కాన్స్టెన్సీకి వేరియేషన్ వచ్చినటువంటి ఆధార్ సిటీలో పరిస్థితి ఉంది. కాబట్టి 100% డోర్ లాకర్ కేసెస్ మాత్రం కొన్ని కాన్స్టెన్సీలో ఇంత ఉండేటువంటి అవకాశం లేదు. ఒంగోలు నుంచి ఉండేటువంటి అవకాశం డోర్ లాకర్ అంటే బిఎంఓ వెళ్ళినప్పుడు లేకపోవచ్చు, అయితే ఇంకొకసారి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 1-2 సార్లు అయినా వెళ్ళేసి ఆ నోటీస్ తీసుకొని వెళ్ళినప్పుడైనా వాటి నుండి వాళ్ళు ఆధార్ వస్తే దాన్ని తీసుకొని ఆధార్ని రిసీవ్ చేస్తే ఇమీడియట్గా 1% ఇంప్రూవ్ అవుతుంది. తీసేసిన తర్వాత ఓట్స్ తీసేసిన తర్వాత పరిస్థితుల ప్రకారం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి డోర్ లాక్డ్ షిఫ్టెడ్ కేసెస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. డెత్ కేసుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన వాళ్ళు పేరు పొరపాటు వల్ల ఉండడం వలన ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఇంకొక మనిషి అనే ఉద్దేశంతో లోపల ఉండేటువంటి వార్డు మెంబర్స్ కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి, ఎక్స్ కౌన్సిలర్స్ కానివ్వండి, మీరు బిఎంఓస్ వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ పేరంటే చనిపోయిందనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి ఒక్కోసారి ఉండేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి కేసెస్ల విషయంలో, డోర్ లాక్ కేసుల విషయంలో, షిఫ్టెడ్ కేసు విషయంలో ఏ విధంగా అయితే జాగ్రత్త తీసుకుంటున్నారో. ఈ నెల 4న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో శ్రీ నడిమి ప్రియా కూచిపూడి నృత్య నికేతన్ వారి వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షురాలు ఎస్వి శివకుమారి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ రానున్నారని చెప్పారు. సంతపేట సాయిబాబా మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో అలహరి చెంచల్రావు, డాక్టర్ పోలవరపు ఫణిధర్, వెంకట శేషయ్య, వ్యామజాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. 4వ తేదీ జులై 4వ తేదీన రైస్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో జరపడానికి నిర్వహించతలిచారు. ఆ కార్యక్రమానికి మన కళా తపస్వి అయినటువంటి కె విశ్వనాథ్ గారిని ప్రముఖ అతిథిగా ఆహ్వానించాం. ఆ కార్యక్రమాన్ని అందరూ కళాభిమానులు, అక్కడి నుండి విశ్వనాథ్ గారి అభిమానులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఆ రోజు ఈ కార్యక్రమంలో శివకుమారి గారి ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శనలు మరియు గుంటూరు
ప్రముఖ గురువులైనటువంటి నాట్య గురువులైనటువంటి కాళిదాస సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో నౌకాచరితం అనేటువంటి నృత్య నాటిక కూడా ప్రదర్శించబడుతుంది. అందరూ ఈ కార్యక్రమానికి హాజరై చూచి ఆనందించవలసిందిగా కోరుకుంటూ, తరువాత ఈ కార్యక్రమంలో మొదటగా విద్యార్థులచే నృత్య ప్రదర్శనలు, అది జరిగిన తర్వాత ఈ కళలన్నీ మనమే కాపాడుకోవాలనేది మా ఉద్దేశ్యం. అలాగే మన నగరంలో ఉన్నటువంటి కళాభిమానులు, గురువులు, సంగీత సాహిత్య ఇలాంటి లలిత కళల పట్ల అభిమానం ఉన్న వారందరికీ కూడా నా ఉద్దేశంలో కె విశ్వనాథ్ గారు ఒక దైవంతో సమానం. సో వారిని మనం సన్మానించుకోవాలనేదే ముఖ్య ఉద్దేశ్యం. ఇక్కడ ఎంత మా వార్షికోత్సవం అయినప్పటికీ కూడా కళాభిమానులందరికీ ఒక అవకాశం ఇవ్వాలి, వారితో కలిసి మాట్లాడడం కానీ లేకపోతే వారు చెప్పేటువంటి సందేశాన్ని మనం తీసుకొని ఈ కళల పట్ల ఎలా మన పిల్లల్ని కానీ నెక్స్ట్ జనరేషన్ని మనం ఎలా ఉత్తేజపరిచి దీనిలోకి ఇన్వాల్వ్ చేయాలనే అవకాశాలన్నీ కూడా మనకి వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ కూడా మనం శ్రద్ధగా ఆలకించి ఈ నెల 5వ తేదీ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని జిల్లా వైస్ గవర్నర్ నామినేని మోహన్ రావు తెలియజేశారు. రంగభవన్లో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. హోటల్ మౌర్య కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వెల్లడించారు. మీడియా సమావేశంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు మహంకాళి వెంకటశేషయ్య, ఏ వెంకటేశ్వరరావు, అన్నం కొండలరాయుడు, ఏవి వెంకటేశ్వరరావు, బి వెంకట్రావు, రాధాకృష్ణ, ఆంజనేయులు, మారినేని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఒకటండి, ఇప్పుడు ప్రపంచంలో రేటింగ్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్, జనరల్గా 14 లక్షల సభ్యత్వం ఉంది, 46,500 క్లబ్లు ఉన్నాయి, 210 దేశాల్లో ఉంది. అది మొదటిది. 1917 మెల్విన్ జోన్స్ అని ఆయన దీన్ని స్థాపించాడు. అప్పటి నుంచి ఇప్పుడు 98 సంవత్సరాలు పూర్తయింది. ఈ 3 సంవత్సరాలని సెంటనరీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, అంటే 100 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టింది. 10 కోట్ల మందికి 2 సంవత్సరాల్లో మనం ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇవ్వాలని, వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని, అట్లానే 3.5 లక్షల మంది సభ్యత్వాన్ని చేర్చుకోవాలనే నిర్ణయం ఒకటి తీసుకుందండి. ఈ దాన్ని ఏమంటారంటే సెంటీనియర్ సర్వీస్ ఛాలెంజ్ అనే పేరుతో ఒక కార్యక్రమం పెట్టింది. దాంట్లోగా ముఖ్యంగా 4 భాగాల్లో ఎంగేజింగ్ ది యూత్, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రస్తుత సమాజంలో ఉన్న యూత్ని సరైన మార్గంలో పెట్టి వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు పెట్టి సమాజానికి పనికొచ్చే విధంగా చేయాలని, దాదాపు 10 కోట్ల మంది యూత్ని ఈ 2 సంవత్సరాల్లో ఈ సమాజంలో పనికొచ్చే విధంగా చేయాలనేటువంటిది ఒక నిర్ణయం. కార్యక్రమాలు కానీ చేయమన్నారు మమ్మల్ని. అట్లానే వాళ్ళు కూడా ప్రత్యేక ఫండ్ కూడా దానికి రిలీజ్ చేస్తున్నారు. 2వది రిలీవింగ్ ది హంగర్. ప్రపంచంలో ఎక్కడ ఆకలితో ఎవరు చావకూడదు, ఆకలి అనేది ఉండకూడదు. ప్రభుత్వాలతో పాటు మనం కూడా సహాయం చేసి ఈ హంగర్ని అంటే ఆకలిని ఈ ప్రపంచానికి పారద్రోహం. 2వది శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో విద్యను అభ్యసించిన దుర్గా స్వరూప్ ఒరాకిల్ సంస్థలో 7.5 లక్షల వార్షిక ఆదాయంలో ఉద్యోగంలో చేరుతున్నట్లు, ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ను స్కూల్లో ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి స్కూల్ కరస్పాండెంట్ వివి నరసింహారెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పాల్గొని ఆయనను అభినందించారు. సో ముఖ్యంగా 10th క్లాస్, 9th క్లాస్ మెచ్యూర్డ్ బాయ్స్ కాబట్టి టీచర్స్తో మమేకమైపోయి, టీచరు మీకు అబ్బా వీడికి ఏమి సలహా చెప్పాలి, వీని ఎట్లా నేను పైకి తీసుకురావాలనే ఆప్యాయత మీరు టీచర్ నుంచి పొందినప్పుడే మీ భవిష్యత్తు బాగుంటుంది, ఇలా తయారవుతారు. అంతేగాని మమ్మ పంపించింది, మన ఆయన ఫీజు కట్టాడు, నేను స్కూల్కి వచ్చాను, ఎందుకు వచ్చిన కర్మ అనే ధ్యాసలో ఉంటే మీ కర్మ అంతే. మన తత్వాన్ని కనిపెట్టి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేవాడు గురువు. మీ తల్లి చెప్పలేదు, మీ తండ్రి చెప్పలేదు. అందుకని 9th 10th పిల్లకాయలు ఏదో చీటి మాటికి పాఠశాల మారేదానికంటే ఆ యొక్క పాఠశాలలో గురువు గారు ఆప్యాయతను పొందేటువంటి అవకాశం మీరు తీసుకున్నారనుకోండి, తప్పకుండా మీ చదువుకు తోడు, మీ కృషికి తోడు అలాంటి ఆప్యాయత దీవెన ఉన్నప్పుడు మీరందరూ కూడా దుర్గా స్వరూపులకు పైకొస్తారు. చెప్పాల్సింది ఓన్లీ ఒకటే, మీ లైఫ్లో ప్రతి ఒక్కరికి యూ హ్యావ్ డ్రీమ్స్ అండ్ ఆస్పిరేషన్స్, బట్ టు ఫుల్ఫిల్ దెమ్ యూ జస్ట్ హ్యావ్ టు వాక్ టువర్డ్స్ దెమ్.
అండ్ మీకు ఎప్పుడన్నా ఆబ్వియస్లీ మీరు టీచర్స్ చెప్పేది వింటూనే ఉంటారు, బట్ ఎప్పుడన్నా మీ లైఫ్లో మీరు యు ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఎ గుడ్ డెసిషన్, జస్ట్ టేక్ దర్ అడ్వైస్, దే నో ద బెస్ట్. సో అలా ప్రతిసారి టీచర్స్ చెప్పేది వింటూ మీ లైఫ్స్ మీ లైఫ్ డ్రీమ్స్ ఆస్పిరేషన్స్ని అచీవ్ చేస్తూ ఉండాలని ఆశిస్తూ, అండ్ ఫైనల్లీ జస్ట్ ఐ ఎండ్ దిస్ విత్ వన్ కొటేషన్. Nobody is perfect. Everyone makes mistakes. But the only thing you have to do is stick to your dreams and never let them go. So, Vijayawada passport karyalayalo passport kosam darakhastu chesukoni prakriya pending lo unna abhyardulu ee nela 16th teedi lopu sambandhita patralato karyalayalo sampradinchalani Hyderabad passport adhikari S. Aswini teliyajesaru. Darakhastula parisilana karyakramam Hyderabad lo jarugutundani teliyajesaru. Satya News lo small break. Welcome back. పుష్కర శోభాయాత్రను జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆదేశించారు. సిపిఓ సమావేశ మందిరంలో సుజాత శర్మ అధికారులతో సమీక్షించారు. ఈ నెల 12వ తేదీన నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నుండి ఉదయం 10 గంటలకు పుష్కర శోభాయాత్రని ప్రారంభిస్తున్నామని సుజాత శర్మ తెలిపారు. జిల్లా నుండి 350 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రణాళిక రూపొందించాలని సుజాత శర్మ ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్, జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్ బాషా కాసిం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అండ్ వీటి పక్కన ఉన్నాను వీళ్ళు రిసీవ్ చేసుకుని జలాన్ని తీసుకొచ్చి బ్రహ్మలో మిక్స్ చేసి పూజలు అన్నీ కూడా మీ పూజలు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు, ఏమి ప్లానింగ్ ఉంది? ఫస్ట్ మీది ఏసీ ఎండౌమెంట్ మీటింగ్ విత్ గురు స్వామీస్ ఆఫ్ అయ్యప్ప శివ భవాని అండ్ అదర్ వాలంటీర్ ఆర్గనైజేషన్ ఏం ప్లాన్ చేస్తున్నారు? వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏం పంపిస్తారు? ఏసీ ఎంటోమెంట్స్ అండ్ మెడికల్ సైడ్ నుంచి మన రెవెన్యూ సైడ్ నుంచి లైఫ్ దేర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ ఇంజనీరింగ్ సైడ్ నుంచి అండ్ రిలీజియస్ సైడ్ నుంచి దాని రిగార్డింగ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్పాన్సర్స్ విషయాలు ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్ ఏడీ ఫైన్స్ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఆర్టీఓ వాటిని 5th జులైలో కూడా దీంట్లో మ్యామ్ మనకి 2 అండ్ 4 అనేది మేజర్ ఎక్స్పెన్సెస్ మ్యామ్. 2 అండ్ 4లో మనకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇక్కడ నుంచి మనము ద్వారకాపురం వరకు కూడా 1 వే 1 జిల్లాలోని మద్యం షాపులకు ఈ నెల 5వ తేదీన రైల్వే స్టేషన్ రోడ్లోని బత్సలబాలయ్య కళ్యాణ మండపంలో లాటరీ నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం భాస్కర్ రావు తెలియజేశారు. మొత్తం 321 మద్యం షాపులకు గాను 32 షాపులను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. 4వ తేదీలోపు ప్రక్రియను పూర్తి చేసి 5వ తేదీన లాటరీలు నిర్వహిస్తామన్నారు. దరఖాస్తులను 4వ తేదీ సాయంత్రంలోపు అందజేయాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం భాస్కర్ రావు ఈ సందర్భంగా తెలియజేశారు. పలువురు ఎక్సైజ్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 321 షాపులకి లాటరీ పద్ధతి ద్వారా షాపులను కేటాయించడం జరుగుతుంది. దీనికి సంబంధించి 30/6/2015 నుంచి షాపుల్ని అంటే అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. 4/7/2015 ఆఖరి తేదీగా నిర్ణయించబడింది.
ఆ రోజు వరకు వచ్చిన అప్లికేషన్లన్నీ తీసుకొని 5వ తేదీ బచ్చల బాలయ్య కళ్యాణ మండపం నియర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో లాటరీ పద్ధతి ద్వారా గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాటరీ పద్ధతి ద్వారా షాపుల్ని కేటాయించడం జరుగుతుంది. వీటిల్లో 321 షాపుల్లో 10% అంటే దాదాపు 22 షాపుల్ని మనం 32 షాపుల్ని గవర్నమెంట్ షాపులుగా కేంద్రీకరించడం జరిగింది. అవి పోగా 289 షాపుల్ని లాటరీ పద్ధతి ద్వారా మనం కేటాయించడం జరుగుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో అంటే ఈ రోజు వరకు జిల్లాలో 10 అప్లికేషన్లు వచ్చాయి. ఒకటి వచ్చేసి ఒంగోలు స్టేషన్ సంబంధించింది, 6 వచ్చేసి అద్దంకి స్టేషన్ సంబంధించింది, 3 వచ్చేసి పచ్చో స్టేషన్ సంబంధించింది వరకు ఇప్పటి వరకు అప్లికేషన్స్ వచ్చాయన్నమాట. ఈ గవర్నమెంట్ షాపులకు కేటాయించడం రేపు అంటే రేపు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేయడానికి ఈరోజు మీటింగ్ పెట్టుకుని దాన్ని ప్రాసెస్ మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రేపు ఈవినింగ్ నుంచి ఆ మిగతా షాపులను కూడా గవర్నమెంట్ షాపులను కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఆర్టీసీ నెల్లూరు జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం రవీంద్రబాబు తెలియజేశారు. 14వ తేదీ నుండి జరగనున్న గోదావరి పుష్కరాలకు జిల్లా నుండి బస్సులు నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో పచ్చదనం పెంచేదానికి కృషి చేస్తున్నామని, మరిన్ని ప్లాట్ఫామ్లు నిర్మించేదానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. గోదావరి పుష్కరాలకు సంబంధించిన గోడ పత్రికను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. రీజనల్ మేనేజర్ ఆదం సాహెబ్, డిప్యూటీ సిటిఎం మధుసూదన్ రావు, డిప్యూటీ సిఎంఈ ఎం రవికుమార్, డిపో మేనేజర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఇది పెద్ద ఎత్తున మేము టేకప్ చేస్తున్నాం. వచ్చేదంత వర్షాకాలం, ఈ వర్షాకాలంలో ఇంకా గ్రీనరీ పెద్దగా బాగా ఇంప్రూవ్ చేయాలి. స్వచ్ఛభారత్లో ఒకటి క్లీన్లెస్, ప్లస్ రెండోది గ్రీనరీ. సో ఈ ఆస్పెక్ట్లో ఇవాళ ఈ బస్ స్టేషన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్న బస్ స్టేషన్లో బస్ స్టేషన్ బాగుంది, నీట్గా ఉంది. ఇంకా ఫర్దర్ కొంత గ్రీనరీ డెవలప్మెంట్కి ఇంకా కొన్ని కొన్ని ఏరియాస్ని క్లీన్లెస్ ఇంప్రూవ్ చేసి ఇంకా కొంత గ్రీనరీ ఇంకా డెవలప్ చేయాలి, ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఇప్పుడు మా ఆర్ఎం గారు, ఆర్ఎం సాహెబ్ గారు, డిప్యూటీ సిటిఎం గారు, మా టీం అంతా కూడా నేను లాస్ట్ టైమే రివ్యూ మీటింగ్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది. దీన్ని స్వచ్ఛ భారత్లో భాగంగా ఇవన్నీ కూడా మనం ఇంప్రూవ్ చేయాలి. దాంట్లో ఇవాళ మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళని తర్వాత ఈ గ్రీనరీ డెవలప్మెంట్ ఏజెన్సీస్ కూడా వాళ్ళని ఒక కోఆర్డినేటెడ్గా ఆర్ఎం గారికి అసిస్ట్ చేయడానికి నేను కూడా ఒకసారి ఫస్ట్ టైం ఒక కొన్నిసార్లు గైడ్లైన్స్ ఇవ్వడానికి చెప్పి రావడం జరిగింది. సో దీన్ని నెక్స్ట్ రాబోయే రెండు నెలల్లో ఈ ఒంగోలు బస్ స్టేషన్ ఒక నందనవనంగా చాలా ఆహ్లాదంగా తయారు చేయించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తాము. ఆల్రెడీ ఒక మా మేనేజింగ్ డైరెక్టర్ గారి ఆదేశాలతో లాస్ట్ టైం చూసినప్పుడు దాంతో మంచి షెడ్ కూడా అంటే బస్ షెల్టర్ లేటెస్ట్ షెల్టర్ కూడా తయారు చేయడం జరిగింది. దాంట్లో కూడా ఒక 5 ప్లాట్ఫామ్స్ ప్రయాణికులుగా తయారు చేస్తున్నాం. ఇంకా అవసరాన్ని బట్టి ఇంకా కొన్ని ఎక్స్పాండ్ చేయడానికి కూడా ఆలోచన చేస్తున్నాం. ఈ రీజన్ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ కూడా చాలా లాస్ట్ 3 నెలల్లో చూస్తే 2 నెలలు జూన్ కూడా అయిపోయింది, ఏప్రిల్ మే జూన్ నెలలో మా మూడు రీజన్స్లో నా కింద 3 రీజన్స్లో ఇది హయ్యెస్ట్ ఇంప్రూవ్మెంట్ చూపెట్టింది. ఇది చాలా ప్రోగ్రెసివ్ బాటలో ఉంది ఈ ఒంగోలు రీజన్ అనేది. ఇంకా బస్సులను కూడా ఇందాక చెప్పినట్టుగా గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ తరహా క్లీన్ సిటీగా ఒంగోలు నగరాన్ని తీర్చిదిద్దేందుకు సిటీ శానిటేషన్ వర్క్షాప్ను నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తన ఛాంబర్లో నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ కలలను సాకారం చేసే స్వచ్ఛ భారత్లో భాగంగా సూరత్లో ప్రారంభించిన పథకాన్ని ఒంగోలు నగరంలో అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎంఈ శ్రీనివాసరావు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఆల్రెడీ ట్రైన్స్ క్లీన్ చేసి మొత్తం వీధిలో మెంబర్స్ అందరూ బయటకు చేసి చూపించి మీ వీధికి కాలో చేసే వాళ్ళు రాదు. మీ వీధుల్లో డ్రైవర్స్ వదిలేస్తారు, మొదలెడేస్తారు, కాబట్టి స్మెల్ రాదు. కాబట్టి పబ్లిక్ అంత అవేర్నెస్ వస్తే అటువంటి వీధులను తయారు చేసుకుంటే కదా ఎక్స్ట్రా అని ఉంటుంది. అప్పుడు మనకు వచ్చే కదా వచ్చి మనం వచ్చి డైరెక్ట్ తీసుకెళ్ళిపోతాం. సో ఇప్పుడు అందరు దానికి అలవాటు పెట్టుకోవాలి. మన కమ్యూనిటీ బిన్స్ అనేది ఎక్కడ సక్సెస్ అవుతుంది అంటే స్లమ్ ఏరియాస్ లో సక్సెస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి నెల ఈ చెత్త తీసుకెళ్లే వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటారు ప్రతి హౌస్ హోల్డ్ దగ్గర నుంచి. ఇప్పుడు వాళ్ళు స్లమ్ వాళ్ళు 10-20 రూపాయలు కూడా ఇష్టపడరు. అది కూడా పారదర్శకంగా ఉండే విధంగా ఫేస్బుక్ లో మనం వెబ్సైట్ లో మనం పెడుతున్నాం. కాబట్టి ప్రజలు ఎవరన్నా చూడొచ్చు. 100% ట్రాన్స్పరెంట్ గా ఉండే విధంగా చేస్తున్నాము. రెండవది అప్డేషన్ ఆఫ్ రికార్డ్స్. ఇక్కడ మనం మున్సిపాలిటీ పనులు కానివ్వండి, మున్సిపాలిటీలో ఉండే వనరులు కానివ్వండి, మున్సిపాలిటీలో ఉండేటువంటి ట్యాంకులు కానివ్వండి, నాటిన చెట్లు కానివ్వండి, వేసిన రోడ్లు కానివ్వండి, చెత్తకి సంబంధించినటువంటి నిర్మాణాత్మక చర్యలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ఆ యొక్క సమాచారం మొత్తం కూడా వెబ్సైట్ లో పెడతాము. కాబట్టి ఎవరు ఏం జరుగుతుంది అనేది ప్రతిరోజు మీరు వెబ్సైట్ ద్వారా తెలుసుకునే విధంగా ఒక 4 రోజుల్లోపు 100% అప్డేట్ చేస్తాము. ఎవరు కావాలన్నా కూడా ఏ రోజు ఏం జరుగుతుంది, టౌన్ ఏ వర్క్ జరుగుతున్నాయని కూడా మీరు వెబ్సైట్ చూసుకునే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ఆర్థిక పరమైన లావాదేవీకి సంబంధించిన బడ్జెట్ కానివ్వండి, మన జమా ఖర్చులకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాల నమోదు ప్రతి నెల కానివ్వండి, జరుగుతున్నటువంటి పనులు వనరులు అదేవిధంగా లోపాలు గ్యాప్స్ ఇవన్నీ సంబంధించి కానివ్వండి, కొత్త కొత్తగా మనం పెడుతున్న కార్యక్రమాలు వినూత్న విధానాలు కానివ్వండి, అన్ని విషయాలు కూడా వెబ్సైట్ ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉంచి చేస్తున్నాము. అదేవిధంగా మనం కార్పొరేషన్ నుంచి వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యనభ్యసించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ ప్రవేశానికి ఒంగోలు అంబేద్కర్ భవన్లో సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు కె సరస్వతి డ్రా తీశారు. జిల్లాకు కేటాయించిన సీట్లు పరిమితంగా ఉన్నా అపరిమితంగా విద్యార్థుల తల్లిదండ్రులు అప్లికేషన్లు పెట్టుకున్నారని ఆమె అన్నారు. 1వ తరగతికి 9 సీట్లు, 5వ తరగతికి 300 సీట్లు కేటాయించారని, 1వ తరగతికి 218 అప్లికేషన్లు వచ్చాయని అన్నారు. వీరిలో 27 మందిని వెయిటింగ్ లిస్టులో ఉంచామని, 5వ తరగతికి 300 సీట్లు కేటాయిస్తే 328 మంది అప్లికేషన్లు పెట్టారని, 28 మందిని వెయిటింగ్ లిస్టులో ఉంచామని అన్నారు. పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏడి నారాయణ, డీసీడబ్ల్యూ రమేష్, సూపరింటెండెంట్ బి వెంకట్రావు, కెఎస్ శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు మంచి కార్పొరేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ అనే పథకము ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో 2 రకాలుగా చేశారు, రెసిడెన్షియల్ పథకం ఒకటి, నాన్ రెసిడెన్షియల్ పథకం ఒకటి. నాన్ రెసిడెన్షియల్ పథకము ద్వారా 1వ తరగతిలో పేద ఎస్సీ విద్యార్థులకు
మంచి కార్పొరేట్ స్కూల్లో ప్రవేశం కల్పించబడుతుంది ప్రభుత్వం ద్వారా. ఇందులో సెలెక్ట్ అయ్యే విద్యార్థికి ప్రతి సంవత్సరము 20,000 రూపాయల ప్రకారము స్కాలర్షిప్ మంజూరు చేస్తుంది. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ పథకం కింద సెలెక్ట్ కాబడే విద్యార్థికి 30,000 రూపాయలు స్కాలర్షిప్ మంజూరు చేయబడుతుంది. నాన్ రెసిడెన్షియల్ స్కూల్ కింద సెలెక్ట్ కాబడిన విద్యార్థి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించవచ్చు. రెసిడెన్షియల్ స్కూల్ కింద సెలెక్ట్ కాబడిన విద్యార్థి 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఈ పథకం ద్వారా విద్యను అభ్యసించవచ్చు. దీనికి గాను మనకు ప్రకాశం జిల్లాలో ఈ 15-16వ సంవత్సరం ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ ప్రవేశం కొరకు రెసిడెన్షియల్ పథకం కింద 300 సీట్లకు గాను 328 దరఖాస్తులు మనకు వచ్చాయి. ప్రముఖ గాయకులు తన్నీరు నాగేశ్వరరావు సంతాప సభ మరియు 12 గంటల నిర్విరామ స్వర నీరాజనం ఈ నెల 5న సీవియన్ రీడింగ్ రూమ్లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. కావున సంగీతాభిమానులు గాయకులు పుర ప్రముఖులు రావాలని ఒక ప్రకటనలో తెలిపారు. సత్యన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యతో పాటు ఉద్యోగం కూడా లభిస్తుందని ఎస్ఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ యాలటూరి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన ఎక్సాల్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ ట్రైనింగ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఎక్సాల్ట్ సాఫ్ట్వేర్ కంపెనీతో కలిసి కంపెనీకి కావలసిన ఉద్యోగులను కళాశాలలోనే శిక్షణ ఇచ్చి అక్కడే ఎంపిక చేస్తారన్నారు. ఏటా 60 నుండి 100 మంది విద్యార్థులకు ఖచ్చితంగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎన్ కళాశాల డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ జీవీకే మూర్తి, టెక్నికల్ హెడ్ మీరా, హెచ్ఓడీలు, హెచ్ఆర్ మేనేజర్ కిరణ్ కుమార్, డెవలప్ టీమ్ ప్రశాంత్, యువకుమార్, భానుకిరణ్, ప్రసాద్ పాల్గొన్నారు. సో ప్రకాశం జిల్లా అండ్ అదర్ డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కమ్యూనిటీకి ప్రస్తుత పరిస్థితుల్లో 15% మించి జాబ్ ఆపర్చునిటీ రాలేదనేది మన అందరికీ తెలిసిందే. అలాంటి సమయాల్లో మేజర్ కంపెనీ అయినటువంటి మలేషియా బేస్డ్ టాప్ మోస్ట్ కంపెనీ మా కాలేజీలో సెంటర్ ఓపెన్ చేసి ఇక్కడ స్టూడెంట్స్నే ట్రైన్అప్ చేసుకుని ఎవ్రీ ఇయర్ 6-200 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం కల్పించడం అది ఎస్ఎస్ఎన్ గర్వ కారణంగాను కంపెనీ యొక్క గొప్పతనాన్ని చాటుతున్నారు. మెయిన్లో హైదరాబాద్, నెక్స్ట్ ఇక్కడ కూడా ఓపెన్ చేసి ఇక్కడ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ను ఈ 4 ఇయర్స్లో ట్రైన్అప్ చేయడము అని అంటే ముందు is nearly 1 lakh engineers every year. Even then hardly 10% of those engineering students get placed. So this forces us to think, you know, why the students are not getting placed. The thing is, you know, is there anything wrong in the curriculum? Is there anything wrong in the way the faculty teaches for students? No. What we thought was, there is a, you know, we as a educationalist and as a company, we miss something. We want to establish it in a big way and we have done all the things now. And as you know, manager explained it, we train the candidates. As being a HR manager, we do campus recruitment every year and we can recruit enough number as per our requirement. So it is completely విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం. ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ ఎగ్జామ్ ప్రముఖ బహుళజాతి కంపెనీ ఎగ్జామ్ కంపెనీతో అసోసియేషన్ అయి కాలేజీలో ఎడ్యుకేషన్ సెంటర్ ఏర్పాటు జరిగింది. ఇది కోస్టల్ రీజియన్లో మొట్టమొదటి ఎగ్జాల్ట్ టెక్నాలజీస్ ఎడ్యుకేషన్ సెంటర్. ఇది ఒక్కటి మాత్రం ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే ఒక ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ రియల్ టైం వాళ్ళ ఎంప్లాయబుల్స్ వర్క్ కూడా జరుగుతుంది. కంపెనీస్ అంటే ఎక్కడో చెప్పడం చేయడం కాకుండా రియల్ టైం ఇక్కడ లైవ్ అక్కడ మనకి వర్క్ అనేది జరుగుతుంది. ప్లస్ టెక్నికల్ ట్రైనింగ్స్ని ఒక కార్పొరేట్ కంపెనీ ట్రైన్ చేస్తుంది స్టూడెంట్స్ని ట్రైనింగ్ టెక్నికల్ ట్రైనింగ్స్ మీద. సో దట్ వాళ్ళకి రియల్ టైం వర్క్ మీద కూడా అవగాహన కలుగుతుంది. అండ్ ఫ్యూచర్లో ట్రైన్ చేసిన కోర్సుల మీద జాబ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఎగ్జామ్, ఒక కార్పొరేట్ కంపెనీ కింద ట్రైన్ అవ్వడం వల్ల ఫర్దర్ వాళ్ళ కంపెనీలోనే కాకుండా క్యాండిడేట్ ఒక ఎలిజిబిలిటీస్ని బట్టి ఫర్దర్ వాళ్ళ రిలేటెడ్. సమగ్ర బాలల సంరక్షణ పథకం ద్వారా పౌష్టికాహార లోపం ఉన్న
పిల్లలను సంరక్షించేందుకు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జే యాస్మిన్ తెలియజేశారు. పోషకాహార లోపంతో ఉన్న చిన్నారులకు పౌష్టికారం అందించేందుకు ఐసీడీఏ సహకారంతో ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాలలో ఏం చర్యలు తీసుకోవాలో వైద్య శాఖ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. సో మాకు మలేరియా కేసెస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రివెంటివ్ స్టెప్స్ కింద చాలా ఫామ్ చేస్తున్నాము. అంటే విలేజ్ లెవెల్ నుంచి శానిటేషన్ కమిటీస్ ఫామ్ చేసాము. మండల లెవెల్లో ఎంఆర్ఓలు ఎండిఓలతో కలిసి, విలేజ్ పంచాయతీ ఆఫీసర్ వాళ్ళతో కలిసి, ఆర్బీఎస్కే వాళ్ళతో కలిసి ఫామ్ చేశాం. ఇందులో ఏంటంటే ఈరోజు ప్రత్యేకంగా జోనల్ మలేరియా ఆఫీసర్ డాక్టర్ వాణిశ్రీ గారు గుంటూరు నుంచి వచ్చి మా డిప్యూటీ డిఎంహెచ్ఓస్ అందరికీ మళ్ళీ ఒక్కసారి ట్రైనింగ్ ఇస్తున్నారన్నమాట. మలేరియా డెంగ్యూ ఫీవర్స్ గురించి వ్యాప్తి అరికట్టడం ఎలా అనే దాని మీద ఇంటర్న్ వీళ్ళు మెడికల్ ఆఫీసర్స్కి, ఇన్నో పారామెడికల్ స్టాఫ్కి ట్రైనింగ్ ఇస్తారు. ఇదేంటంటే ఇది కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ లాగా మాకు ప్రతిసారి సీజనల్ డిసీజెస్ రాకుండా ఇంక కొత్త విషయాలు ఏమైనా వస్తే దీంట్లో చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. కొత్తగా ఏమైనా ప్రివెంటివ్ వేస్తాం. ఇప్పటికే మన డిస్ట్రిక్ట్లో 111 డిస్ట్రిక్ట్స్ హై రిస్క్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో ఫస్ట్ రౌండ్ దాదాపుగా అయిపోవచ్చింది డీడిటీ స్ప్రేయింగ్, మిగతా వాటిల్లో డీసిల్టింగ్ను ఎబైడ్ స్ప్రేయింగ్ అవి జరుగుతూ ఉన్నాయి. మిగతా ట్రైబల్ ఏరియాలో ఫీవర్ సర్వేస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 15 రోజులకి ఒకసారి ఫీవర్ సర్వేస్ హై రిస్క్ ఏరియాస్లో వెళ్ళి ఏఎన్ఎంస్ చేస్తూ ఉన్నారు. మేల్ వర్కర్స్ కూడా చేస్తూ ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా అకౌంటబిలిటీ కూడా ఇవ్వమని మాకు పోదమాల్కొండయ్య గారు చెప్పున్నారు. మల్టీపర్పస్ హెల్త్ పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు. తేదీ 3/7/2015 శుక్రవారం. సహారీ ఉదయం 4:21, ఇఫ్తారి సాయంత్రం 6:51. సత్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నకిలీ వేబిల్లులతో ప్రభుత్వాన్ని మోసం చేసిన కేసులో నిందితుల అరెస్ట్, వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ చిరువోరు శ్రీకాంత్. పుష్కర శోభాయాత్రపై అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశం. ఒంగోలు బస్టేషన్ తనిఖీ చేసిన ఆర్టీసీ జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్రబాబు గోదావరి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడి. సత్యాన్యూస్లో నేటి మాట. వివేకవంతుడు నిర్లక్ష్యంగా వెళ్లిన తన లక్ష్యాన్ని నిశ్చయంగా చేరుకుంటాడు. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.